ఇంత కాలానికి నా కళ నెరవేరబోతుంది దేవరాయా. విగ్రహం నేలను తాకిన దివ్య క్షణాల్లో యథాస్థానానికి చేరకపోయినా నీ ఆయు పరిమాణంలో విగ్రహ ప్రతిష్టాపన చేసే అవకాశం లేదు. తల్లి, అహర్నిశలు ఏ ప్రజాక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడ్డానో ఆ సామ్రాజ్య నాశనానికి కారకుణ్ణి నేనే కాబోతున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారే. చేసిన అపచారానికి పరిహారంగా నా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రతిష్ఠకు పూనుకున్నాను. కానీ విధి నన్ను పరీక్షించింది. ఏది ఏమైనను పాప పరిహారం చేయటమే నా కర్తవ్యం. నిరతము నిరంతరము దైవచిత్తుడునై ప్రజాక్షేమాన్ని కాంక్షించిన వాడినై ధర్మబద్ధుడునై పరిపాలన సాగించిన వాడినైన నాకు మరి యొక్క అవకాశం ఉందండి. ఈ దేవరాయల ఉనికిని కాలం తనలో కలిపేసుకున్నాను. నేటి ఈ గతిని చరిత్ర తన గర్భంలో దాచుకున్నాను. లోకమనుగడకు కారకులైన ఆ సూర్యచంద్రుల సాక్షి, పంచభూతముల సాక్షి, అష్టదిక్పాలక సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ ఆశీర్వాద బలంతో సంకల్పమే శక్తిగా నా ఆత్మకు రక్షగా నిలిపి ఎన్ని వత్సరములైనను నిరీక్షించదా. కాలధర్మాన్ని అధిగమించి దివి నుండి భువికి దిగివచ్చి నీ విగ్రహ ప్రతిష్టాపన గావించదా. నా తప్పును మన్నించి ఈ సామ్రాజ్య రక్షిణివై నా ప్రజలను రక్షించుతల్లి,
నా సంకల్పానికి శక్తినిచ్చి ఆశీర్వదించు తల్లి, ఆశీర్వదించు. చేసుకోబోతున్న దొరబాబు చనిపోతాడని చెప్పి వచ్చారు. నిజం కాబట్టి ఎప్పుడో చరిత్రలో కృష్ణదేవరాయలు చేసిన అపచారానికి ఇప్పుడు దొరబాబు చనిపోవడానికి సంబంధం ఏంటి? ఏనాటికైనా చేసిన అపచారాన్ని సరిదిద్దుకోవడానికి తిరిగి వస్తాడని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణదేవరాయల సంకల్పం ఇన్ని సంవత్సరాలు అతని ఆత్మను నిరీక్షించేలా చేసింది. ఆ మహాపురుషుని సంకల్పం నెరవేర్చడానికి అతని అంశలో పుట్టిన కారణజన్ముడయ్యా మీ దొరబాబు. రానున్నది కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమి ఘడియల్లో నిశ్చల మనస్కుడై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకుంటాడు. తనను తానే అర్పించుకుని ప్రాణప్రతిష్ట గావిస్తాడు. తద్వారా చనిపోబోయేది మీ దొరబాబే. ఇది తథ్యం. హరహర మహాదేవ. బాధపడతావు? నేను చచ్చిపోతానన్నా. చరిత్రలో గొప్పవాళ్లకు సహాయం చేసే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. కానీ చరిత్ర పురుషుడికే సహాయం చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. బాధపడకే. నాకు ఆ పాత దొరబాబే కావాలరా. అవసరాల కోసం నన్ను మోసం చేసిన ఆ దొరబాబే కావాలరా. మనం కూల్చేద్దాం అనుకున్న ఆకుల్లో ఆ దొరబాబు గాడు విగ్రహం ప్రతిష్టాపిస్తాడంటండి. అలా చేస్తే వాడు సస్తాడని ఓ సాధువు చెప్పిందంట. అవునా? అయినా నాలాంటి మంచి మనిషిని బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే తీసుకెళ్లిపోతున్నాడు అనుకుంటా. నువ్వు శత్రువు దత్తున్నాడంటే ఆ మాత్రం ఆనందం ఉండాలి. మరి గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దొరబాబు చస్తాడో లేదో గ్యారంటీ లేదు, కానీ మీరు ఫ్యాక్టరీ గురించి మాత్రం మర్చిపోవాలి. రోడ్డు పక్కన రాయికి బొట్టు పెడితే దేవుడైన రాయి చుట్టూ తిరిగే జనం గుళ్ళో విగ్రహం పెడితే ఊరుకుంటారా? దాన్నో పుణ్యక్షేత్రం చేస్తారు. ఆ తర్వాత మీరు లైన్లో నిలబడి తలనీలాలు సమర్పించుకోవడం తప్ప ఏమీ చేయలేదు. సంపు లేకపోతే సావు. Oh!
రాయల వారి కంటే గొప్ప భక్తుడు అమ్మవారికి ఎవరంటారు సార్. అందుకే తనని తనలో ఐక్యం చేసుకుంది. కథ కల్పితమైనా కనెక్షన్ మాత్రం బాగా పెట్టేవయ్యా. మరి దొరబాబు? ఊరందరూ కటౌట్లు పెట్టారు సార్. అంత మంచోడైపోయాడు సార్ దొరబాబు.